తూర్పు గోదావరి జిల్లా రాజుల నియోజకవర్గం సుఖినేటిపల్లి మండలం మోరి పంచాయతీకి సంబంధించిన భూ తగాద గందరగోళం వాతావరణానికి సృష్టించింది. 30 సంవత్సరాల నుంచి భూమిలో నివాసం ఉంటున్న నివాస గృహాలను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడని నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆందోళనకారులను చెదరగొట్టారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. విశాఖ పోలీసు అధికారులతో ప్రత్యేకించి సమావేశం రాష్ట డీజీపీ సాంబశివరావు పలు సూచనలు జారీ చేశారు. విశాఖ మాన్యంలో మావిష్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 9 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2 మండలాల్లో నివారణ చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా రవాణా అవుతున్న 2 జిల్లాల్లో సాగుతున్న గంజాయి అత్యధిక శాతం విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తుందన్నారు. విజయవాడలో 6 ఎస్పీలతో సమావేశమై కార్యాచరణ అమలు చేస్తామని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాలతో స్పందించిన అధికారులు గిరిజనుల చైతన్యం చేయడంతో పాటు గంజాయిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఇంట్లో మనుషులు ఉండగానే మీరు ఎంతవరకు దేశంలో సామాన్యులు పక్కనివ్వరా? పంచాయతీ ఒప్పుకుండే పంచాయతీ వచ్చి వాళ్ళకి అవసరమైతే తీసుకుంటది. పంచాయతీకి నోటీస్ ఇవ్వాలి కదా, పంచాయతీ నోటీస్ ఇవ్వాలి. ఫోన్ నుంచి చేస్తాం మా పార్టీ తరఫున, బీఎస్వీ మాది మా పార్టీ తరఫున మేము ఉద్యమం చేస్తాం. ఈ రేపు ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము ఇప్పుడు ధర్నా పెడుతున్నాం. దీనికోసం పెడితే అందరికీ సమానంగా న్యాయం చేయండి. అతను ఒక్కరికి ఇతను పేదోడు గవర్నమెంట్ భూమిని ప్రజలకి ఇల్లు కట్టుకుని 30 సంవత్సరాలు బతుకుతూ చెప్పి వాళ్ళ ద్వారా ఖాళీ చేయించాలి తప్ప ఈ దౌర్జన్యంగా ఒక భూస్వామికి మద్దతుగా ఇది చేయటం మేము అంగీకరించాం.